నంద్యాల జిల్లా బనగానపల్లెలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హోటల్స్, టీ స్టాల్స్, బేకరీస్ అసోసియేషన్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె ఏరియా ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీఐ మంజునాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత ప్రారంభించారు. ముందుగా నవాబు కూడల వద్ద టిఫిన్ ఏర్పాటు చేసి ఆసుపత్రిలోని రోగులకు, బాలింతలకు టిఫిన్ ను అందజేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి సీఐ మంజునాథారెడ్డి మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో వీరుల త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర్యం వచ్చిన నాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని కోనియాడారు. సయ్యద్ హైదర్ మరియు అసోసియేషన్ వారు ఇదే స్ఫూర్తితో మరింత మంది ప్రాణాలను కాపాడుతూ ప్రజా సంక్షేమంలో ముందుండాలన్నారు. ఈరోజు ఇక్కడ యూత్ ఎవరైతే ఉత్సాహంగా సజ్జన నుంచి ఇక్కడ రక్తదానం చేయగలుగుతాయి. ఇందులో భాగంగా మన సుప్రీం మేడం గారు, డాక్టర్ మేడం గారు కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది. ఎందుకంటే ఇక మనం అనే పేదలకు ఎంత కాబట్టి వాళ్ళకు మెరుగైన సౌకర్యాన్ని అందించడానికి మరియు వాళ్ళకు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చడం వల్ల వాళ్ళు కూడా ధైర్యంగా ఉండి ఈ హాస్పిటల్లో మంచి సౌకర్యాన్ని పొందుతారని మేము కూడా ఇందులో పాల్గొనడం చాలా అదృష్టంగాను ఆనందంగాను ఉంది. ఈరోజు మా హాస్పిటల్లో హోటల్ అసోసియేషన్ పేషెంట్స్ మరియు హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా టిఫిన్, పాలు, బ్రెడ్ అన్ని అందరికీ తర్వాత రక్తదాన శిబిరం కూడా అరేంజ్ చేశారు. అది చాలా అవసరం. మన బంగాన్పల్లి ఏరియాలో గర్భవతులు చాలా మందికి కూడా 8 కంటే ఎక్కువ ఉండడం లేదు. ఇక్కడ మేము ప్రస్తుతం మాకు 17 మంది డాక్టర్లు, అందరూ స్పెషాలిటీ వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ కొత్తగా వంద పడకలది స్టార్ట్ అయిన తర్వాత. సో అన్ని రకాల ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం. కానీ ఆపరేషన్స్ చేయాలంటే మాకు రక్తం చాలా అవసరం అవుతుంది. చాలాసార్లు దానికోసమనే మేము కర్నూలుకి కానీ నంద్యాలకు కానీ రెఫర్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి అత్యవసర సమయాలలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి హాస్పిటల్లో ఉండే పేషెంట్స్కి అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ శిబిరాన్ని ఈరోజు నిర్వహిస్తున్న హాస్పిటల్ హోటల్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన హోటల్స్ అసోసియేషన్ తరఫున మనం చేస్తున్న అతి చిన్న కార్యక్రమం, ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన నా బనగానపల్లె హోటల్స్ ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఒక్క సహకారం నాకు ఉంది. నేను టీడీపీ కార్యకర్త అనే దానికంటే ముందు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నా యొక్క ఈ విలువైన సమయాన్ని కేటాయించి నా మిత్రుల యొక్క సంకల్పంతో ఏదో ఒక మంచి పని చేయాలి అనే ఉద్దేశంతో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు మన డాక్టర్ గారు, మన చంద్రశేఖర్ గారు ఆయన యొక్క రిక్వెస్ట్ మీద మనం ఈ బ్లడ్ బ్యాంక్ తయారు చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో బ్లడ్ బ్యాంక్ యొక్క అవసరం ఏందనేది ఆయన గారు మాకు బాగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. మగ్గిపోతున్న మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన సమరయోధులు రక్తం చిందించి వాళ్ళు ప్రతి రోజు వాళ్ళు హర నిమిషంలో కష్టపడి రక్తదానాలు, ప్రాణదానాలు చేసి ఇచ్చిన స్వాతంత్రాన్ని వాళ్ళ యొక్క మంచి ఆలోచనలను పురస్కరించుకొని వాళ్ళని మననం చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రజల మీద ఉంది, మన మీద ఉంది అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ రోజు దినాన్ని సెట్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేస్తాము. మన మహాత్మా గాంధీ అహింస పద్ధతులు ఏ విధంగా తల్లి కార్యక్రమాలు చేసినారో మనం బనగానపల్లి హోటల్స్ అసోసియేషన్ వాళ్ళమందరం కానీ అహింసా పద్ధతులను ప్రతి కార్యక్రమానికి ఎప్పటి వరకైనా కానీ పార్టీలకు అతీతంగా పనిచేస్తాము. ప్రజా సంకల్పమే మనకు ముఖ్యం. ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ముందుండి పనిచేస్తామని తెలియజేసుకుంటాం. మనకు గర్వంగా నడుచుకున్న దినము 78వ స్వాతంత్ర దినం అంటే ఆ కాలంలో ఇండియాలో
ఎర్రతోలు నల్ల మనసు వాళ్ళు చాలా సత్తా ఇచ్చినారు. ఎర్రతోలు నల్ల మనసు వాళ్ళు చాలా సత్తా ఇచ్చినారు. అందుకప్పుడు హిందూ ముస్లిం అందరం కలిసి మన జాతీయ పిత నాయకుడు గాంధీ మహాత్ముడు గారు ఈ స్వాతంత్ర దినానికి తీసుకొచ్చారు. అందువలన మనము ఇలాంటి కార్యక్రమము ఈ మన మంచి దినం కాబట్టి మంచి రోజు కాబట్టి మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా కృషిగా సంతోషంగా ఈ జాతీయ పిత తెచ్చిన దినోత్సవానికి సంతోషంగా మనము గడపాల. ప్రతి ఒక్కరికి ఈరోజు సహకారము సహాయము చేయాల. ప్రతి మనిషికి అవస్థ ఉన్న వాళ్లకు అది అవసరం పడుతుంది కాబట్టి ఒక చుక్క ఇచ్చిన దాని యొక్క విలువ